వాసాల మరి ఎట్లున్నది అట్లనే కేసీఆర్ దత్త తీసుకొని రెండేళ్ళు కనిపించని అభివృద్ధి ఇండ్లు కట్టిస్తలేరు కట్టుకుంటామంటే పర్మిషన్ ఇస్తలేరు వేరే ఇరుకు అవే ఇరుకు రోడ్లు పెంకుటిన్లు పంచాయతీకి పైసా అయ్యాలి సిబ్బందికి జీతాలు చెల్లిస్తలే కొత్తగా ఒక్క పని చేయలే ఉన్నవా వాసాల వా కాడా నా దోస్తు నేను చెప్పలే రెండేళ్ల కిందనే కేసీఆర్ వాసాల మరికొచ్చిండు వాసాల మరి ప్రజలారా మీ కొంపలు మునుగుతాయి చూడరి నేను నెల నెల కొత్త అని చెప్పిండు ఈ ఉంటా ఇక నేనే ఉన్నా కదా రేపు పదకొండు గంట వరకాల టన్ టన్ మన బ్యాంకులో పడతాయని చెప్పి మరి బంగారు వాసాల మరి కావాలని చెప్పిండు మనం అంతా భోజనం చేద్దాం ఆ కలాగా కళ్ళ నెల వంటి ఇచ్చింది యాక్టింగ్ కేసీఆర్ నీ యాక్టింగ్ నీ కథ ఏమా వాసాల మరి ప్రజలారా నేను చెప్పి నాయ ఇక ఆయన వాసలమారి సర్పంచ్కి ఈయన ఫోన్ చేసి సార్ మా మంచి మంచి సార్ మీరు మా ఇంటి దాకా కూడా వచ్చిపోవాలి సార్ అంటుడు ఇక వాసల మరి సార్ నమ్మిడు కాకని నేను చెప్తున్నాను కదా నేను ఈయన వచ్చినప్పుడే చెప్పిన నమ్మకూర నాయన ఇది వట్టిదే కథ అని చెప్పిన చూడు రి ఈ వాసాల మరికి వాసాల మరి మా మీనమామూరు వాసాల మరి మా మీనమామూరు మళ్ళీ కాక కాక ఇది ఉందిగా పామ పక్కకే ఇది ఆ కాక పాము పక్క పంటే పక్క పంటే ఈయన రాకపోకల కోసం మామూల భూమి పోసిడు అయితే ఈయన రాకపోకకు యాగుంటే రోడ్ వాసల వేసుకుంటా ఉంది వాసల మరి నడువులకి రోడ్డు దియాలి రోడ్ తీయాలంటే ఇల్లు కొట్టాలి అందుకోసమే ఊరుని దత్తం రామా అట్లా పక్క పంట పోతుంటే గోరీలు ఉన్నాయట శ్మశాన వాటికల పోయినట్టు అన్నట్టు పక్క పోతే అట్లా మీకు చూడరు నేను ఆయన చెప్పిన ఇది అంత కథ అంటే ఎక్కడ నాయన కేసీఆర్ మాటిస్తే తల నరుక్కుంటాడు కానీ మాట వాసాల మరి తెలంగాణ తెలంగాణ ఇగో ఇది వాసాల మరి వస్తుంది అయ్యో కొండ కొండాపురం రోడ్డు కేసీఆర్ ఫామ్ హౌస్లో ఇల్లు కూడా కొడతాడు మొత్తం ఇప్పుడు ఇగ మరుకుకు ఉంది కదా ఇగో ఎర్ర వాళ్ళు కేసీఆర్ ఫామ్ హౌస్ ఇగో ఇడికేంది దావరుకుంటా మీదకెళ్ళి ఇగో వాసన మరికి వస్తాడంట ఈ వాసన మరికొచ్చేసరికి వచ్చేసరికి అట అంటే ఆ పంతులు చెప్పిన లెక్క ప్రకారము ఈనకో ఇనొక అయ్యగారు చెప్పినట ఏమనంటే అయ్య నువ్వు ఈడంగా పోతే మంచి సాటిలైట్ మ్యాప్ ఇగో ఈడంగా వస్తే ఆ మంచి లేదు ఇగో ఇగ గీడికి పోంగ శ్మశాన వాటిక ఎదురైతుంది ఇగో ఇది శ్మశాన వాటిక ఓకే ఈడు ఇట్లా పోయి శ్మశాన వాటిక నీకు ఎదురైతుంది నువ్వు కాష్టాల పోయినట్టే అని చెప్పిండట మరి ఎట్లా పోదాం సార్ అంటే ఏం లేదు ఫామ్ హౌస్ కు వాస్తు సెట్ కావాలంటే ఈ వాసన మరి ఊరు అని చెప్పిండట డైరెక్ట్ అప్పుడు ఏం చేసిండు ఇప్పుడు ఏ మనం ఇట్లా గీత గీసుకున్నట్టు తిరిగి పోవడం చక్కగా ఉండాలని చెప్పిండు ఇగో ఈ అన్ని ఊలకొచ్చి చక్కగా ఈ అవి కలుపుతా ఇప్పుడు ఇప్పుడు కలుపుడు లేదు గీలుపుడు లేదు కథ అంతా కానీ ఇదే కేసీఆర్ వచ్చి చేసినటువంటి మోసం వా పాపం గజం గజం ఎగిరి వాసలమారు కొండపూర పూలుకు పరిచయం వచ్చిందట మనం ఫోన్ చేసి వాళ్ళు కొండపూర పూలు ఏమైందంటే రోడ్ల పేరుతోటి రోడ్డు వెడల్పు పేరుతోటి మొత్తం ఉన్న ఇళ్ళని కూడా కొడుతురట కొండపూర కొండపురంలో కొడతారు కొండపురంలో ఈ ఇక్కడ నుంచి వాసలమారిన నుంచి అటు పోతుంది రోడ్డు వాళ్ళకి పరిహారం లేదు ఏది లేదు పుట్టిన కూడ కొట్టేస్తారట ఇంకా ఎట్లున్న వాసనమారి అట్లే ఉంది ఏమన్నాడు వాసనమారిలో ఇండ్లు సక్కదనంగా లేవు అన్ని గోడల ఇండ్లే ఉన్నాయి కొన్ని ఇండ్లు కూలిపోయినాయి ఊరంతా ఎత్తులు వంపులు ఉన్నాయి వాన పడితే నీళ్ళు ఇళ్ళకు వస్తున్నాయి మీరందరూ ఒప్పుకుంటే ఇప్పుడు ఇప్పుడు అడ్డం పడుతున్నట్టుగా మీరు అందరూ ఒప్పుకుంటే ఎర్రవాలి లెక్క ఊరు మొత్తం కూలగొడదాం అందరికీ ఒకే రీతిగా ఇండ్లు కట్టేదాకా టెంట్ల కిందే ఉందాం మీరు ఒప్పుకుంటే ఆరేడు నెలల్లో బ్రహ్మాండంగా చేసుకుందాం వాసనమారిలో బాతాల పోసెట్టి రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు నాలుగు నాడు ముచ్చట అదేదో ఊర్లో పోయి అడిగి అడె చెప్పగా ఓ ఇల్లు కూడా అంటే గుర్తడితే సర్పంచ్కే ఇల్లు గిలేముటి అయిపోయి అయిపోయింది సర్పంచే డేర కింద భక్తుడు ఇల్లు పాడు పడ్డదానికి కూలకొచ్చిన కొత్తిల్లు కట్టుకుందామంటే కేసీఆర్ కట్టిస్తాడని పర్మిషన్ ఇస్తలే మా అన్న ఇంట్లో ఒక్క రూమ్ ఉంటున్నా భార్య ఇద్దరు పిల్లలు పడుకుంటే నాకు పడుకోవడానికి జాగే ఉండదు ఎట్లనో అట్లా ఉంటున్నాం బిడ్డే పెళ్లి పెట్టుకుందామంటే ఇల్లు చూస్తే ఇట్లుండే కొత్తిల్లు కట్టి పెళ్లి చేద్దామని కూడా పర్మిషన్ కోసం అడిగి అడిగి ఆస్టకు వస్తుంది ఈ కూలిపోయే ఇంట్లో పది మంది చుట్టపూలెట్లా చేయగడుగుతారు అయినాక అల్లుడు ఇంటికి వస్తే ఏడుంటాడు బిడ్డే పెళ్లిపోయి మా ఇంటి ఆమె రంది పెట్టుకుంది అయ్యో అల్లుడ శాడబంటాడు గొర్రె అమ్మితూ ఇవిడ పెడుతో అవి ఏడబెడతా డైలాగులే కేవలం డైలాగులేవే కేసీఆర్ అన్నా కేసీఆర్ నమ్మకురా నేను పదే పదే చెప్తున్నా కేసీఆర్ పుట్టుబడే మోసం పుట్టుబడేనా కేసీఆర్ పుట్టుబడి మోసం పుట్టుబడి కాబట్టి నేను చెప్పేది ఒకటే ఒక మాట ఇంకా కేసీఆర్ నమ్ముకుంటా పోతే మన కొంపలు ముస్తాడన్న ఈడ కీడ ఏదో వాసల మారిని ఉద్ధరిస్తేందుకు కాదు ఈయన వయెత్తందుకు రోడ్డుకు శ్మశాన వాటికి ఎదురవుతుందని ఊరును కూల కొడుతున్నాడు అది కథ సీఎం కేసీఆర్ యాదాద్రి జిల్లా తుర్గపల్లి మండలంలోని వాసాలమారిని దత్తత తీసుకొని రెండేళ్ళు అవుతున్నా ఊరి పరిస్థితి ఏమీ మారలేదు కొత్తగా ఇండ్లు కట్టివకపోగా సొంతంగా కట్టుకున్నామన్న వాళ్లకు పర్మిషన్ కూడా ఇస్తలేరు రెండు వేల ఇరవై నవంబర్ ఒకటి గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు సీఎం ప్రకటన చేసిన తర్వాత వాసలమారికి స్పెషల్ ఆఫీసర్ ను నియమించి నెల రోజుల్లో ఇంటింటి సర్వే నిర్వహించారు డిపార్ట్మెంట్ల వారీగా జిల్లా ఆఫీసర్ రంగంలోకి దిగి గ్రామంలో ఉన్న ఇండ్లు వయసుల వారిగా జనాభా రైతులు రైతు కూలీలు ఉపాధి కుల మతాలకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించారు ప్రజలు ఏమడిగారో రిపోర్ట్ లో పేర్కొన్న ఆఫీసర్లు వీటిని సమకూర్చడానికి ఎంత ఖర్చు అవుతుందో లెక్కలు వేసిరు లెక్కలు వేసిరు సంకల పెట్టుకుని అవతల పాపం ఆ ఊళ్ళే ఆ నవీన్ గారు మా సోపతి గారు ఎంపీటీసీ వాడు ఇగొత్త అనుకోని అనుకుంటుని